మీ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శక్తిని అడిగి మనం పొందుకొని ఈ యొక్క 40 దినములే కాదు మన జీవిత కాలమంతా సరిపోయేటటువంటి శక్తిని మనం పొందుకోవాలని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ దినము మనం ఒక సందేశంను విందాము. మనము క్షమాపణ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. హల్లెలూయ, ఫర్గివ్నెస్. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కొండలను పెకిలించి వేసే విశ్వాసం ఉన్నా, ఎంత గొప్ప శక్తి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, క్షమాపణ లేకుంటే అది అడ్డుగోడగా నిలబడుతుంది. హల్లెలూయ, ఇతరులను క్షమించే స్వభావం లేకుండా మనము ఆ యొక్క అడ్డును తొలగించుకోవాలని, ఆ క్షమించే స్వభావము మనకు కావాలి. ఆ క్షమించే స్వభావమును మనము అలవర్చుకోవాలి. ఆ క్షమాపణ లేనితనం అనేది ఒక అడ్డుగోడగా నిలబడుతుంది. ఈ అడ్డుగోడలన్నీ తొలగించుకోవాలి. హల్లెలూయ, కట్లు విడిపింపబడాలి. ఒక బలవంతుడు, ఒక శక్తిమంతుడు చెరసాలలో ఉన్నాడంటే వాడు ఆ బార్స్ వెనుక ఉన్నవాడు ఏమీ చేయలేడు. వాడు దానిలో నుండి బయటికి రావాలి. బంధకాలలో ఉన్నవాడు ఆ బంధకాలను తెంచుకొని బయటికి వస్తే కానీ ఏమీ చేయలేడు. అలాగే మనల్ని బంధించి వేసేవా ఏవైతే ఉన్నాయో ఆత్మీయకంగా, వాటిని మనము తెలుసుకొని వాటిని మనము తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడు దేవుని దీవెనలు వద్దంటే మనకు వస్తాయి. హల్లెలూయ, హల్లెలూయ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ దినము మనము ఫర్గివ్నెస్ గురించి, ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ యొక్క శక్తి ఏంటి, క్షమించడం వల్ల కలిగేటువంటి గొప్ప శక్తిని మనము పొందుకొని ఆ దేవాది దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయ, ఈ క్షమించి ఎవరినైతే మనము క్షమించలేకపోతున్నామో, ఆ యొక్క క్షమించలేని పునతానాన్ని మనము ఎదిరించి, లేకపోతే దాని మీద విజయం పొందుకొని మనం ఇతరులను క్షమించి మన దీవెనలు మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఈ యొక్క సమయంలో మనము చూద్దాం ఒకసారి మీకా గ్రంథము, చూడండమ్మా 7:17. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుచుతును. అన్యజనులు అది చూచి తనకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారి చెవులు చెవిడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగు వలె తమ ఇరవులలో నుండి వణుకుచు ప్రాకివత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచువత్తురు. నిన్ను బట్టి భయమునందుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును. మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేదువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులను ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క చాలా పొడవైన వాక్యమే ఇది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ శత్రువులు దేవుని చూసి, దేవుని ప్రజలను చూసి సిగ్గుపడేలాగున చేస్తున్నాడు. హల్లెలూయ, అన్యజనులు ఏమవుతున్నారు, సిగ్గుపడిపోతున్నారు, వణుకుచూ వస్తున్నారు. వారి చెవులు ఏమవుతున్నాయంట, చెవుడెక్కిపోతున్నాయంట. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు వారికి అంత భయంకరంగా వారికి శిక్ష వేస్తున్నాడు. వారి చెవులు చెవిడెక్కిపోతున్నాయి, వారి బలమంతా కొంచెమని సిగ్గుపడిపోతున్నారు. మేము మహాబలవంతులమని విర్రవీగి వారు ఏమైపోయినారంటే సిగ్గుపడిపోతున్నారు. హల్లెలూయ, వారి బలము, దేవుని బలం ముందు వారి బలం ఎంత అండి. హల్లెలూయ, వారి బలమంతా కూడా వ్యర్థమైపోతున్నది. అలాగే ఇట్లా మనం చూసినట్లయితే శత్రువులందరూ కూడా వణుకుచూ వస్తున్నారు. ఇక్కడ చూడు, మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుతూ వస్తురు. వాళ్ళు భయపడుతూ వస్తారు.
ఇంకా అలాగే చూసినట్లయితే ఇక్కడ దేవుని ప్రజల నిమిత్తము దేవుడు సెలవు చేసిన ఈ మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించినాయి. 18వ వచనంలో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయ. దేవుడున్నాడా? హల్లెలూయ. మనం అనుకుంటాం మనం బహుగా పాపము చేసినామని, బహా పాపం చేసిన తర్వాత మన పిల్లలకి ఇలాగ వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ శేషించిన వారు అంటే విడవబడిన వారు, అంటే మన సంతానంలో విడవబడిన వారు ఉంటారు కదా, వారందరినీ వారందరి దోషమును పరిహరించి ఏం చేస్తాడంటే వారిని వారి అతిక్రమముల విషయమై క్షమిస్తాడంట. హల్లెలూయ. అందుకని మనం చేసిన ప్రార్థనలు 1000 తలముల వరకు జ్ఞాపకం ఉంటాయి దేవునికి. హల్లెలూయ. మన ప్రార్థనలు ప్రకటన గ్రంథంలో మన ప్రార్థనలు దేవుని ఎదుట ఉన్నటువంటి ఒక బౌల్లో ఉంటాయి. హల్లెలూయ. ఒక పాత్రలో మన ప్రార్థనలన్నీ ఉంటాయి. ఆ ప్రార్థనలు మాట్లాడతాయి మన ప్రభువుతో. హల్లెలూయ. మనం ప్రార్థన చేసినాం అయిపోయిందిలే అని చెప్పేసి మనం అనుకుంటాం. కాదు, మన ప్రార్థనలు దేవుని దగ్గర ప్రిజర్వ్ చేసి పెడతారు. నీవు కన్నీరు కారుస్తావు కదా, ఈ కన్నీటి చుక్క మన దగ్గర ఆరిపోతుంది, ఎవరైనా వచ్చి తుడిచివేస్తారు, మనం కూడా తుడుచుకుంటాం. కానీ దేవుని దగ్గర ఆరిపోవు. ఆయన కవిలలు ఆయన ముందున్నట్టు పాత్రలో నీ కన్నీరు కనబడుతుంది. హల్లెలూయ. ఎందుకు కన్నీరు కార్చినావు? ఆ కన్నీరు యొక్క జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా అని దేవుడు చూస్తాడు. చూసి ఆ కన్నీటికి జవాబిస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయ. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం చేస్తున్నామేమో, మన తరతరంలో ఎవరు నమ్ముకుంటారు, ఎవరు ఉంటారు, ఎవరు ఉండారో నీకు తెలియదు. కానీ నిన్ను బట్టి నీ యొక్క తరములు 1000 తరముల వరకు దేవుడు కరుణిస్తాడు. ఇక్కడ అందుకనే చివరిగా అంటున్నాడు, మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన, ఏమి ప్రమాణం చేసినాడు? 1000 తరముల వరకు నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తాను. హల్లెలూయ. అబ్రహాము ఒక్కనే కాదు దీవించడం, ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ దట్ సీడ్, ఆ యొక్క అబ్రహాము యొక్క సంతతిని, ఆ యొక్క విత్తనాన్ని దీవిస్తాడు. హల్లెలూయ. మనమందరం అబ్రహాము సంతతిలోనే ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇంకా శ్రేష్టమైన అధికారం ఉన్నది. హల్లెలూయ. మనం యేసుక్రీస్తు మనల్ని పిలిచినాడు. అబ్రహాం సంతానం కాదు, అబ్రహాము కంటే శ్రేష్టమైన సంతానం మనం. క్రీస్తు మనకు పిలిచి మనల్ని పిలిచి ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టినాడు. హల్లెలూయ. ఇంకా మనకి ఇంకెంత స్వాస్థ్యం కాబట్టి మనం దీవింపబడిన వారు. మనం ఏమాత్రం మనం కూడా కృంగిపోకూడదు. దేవుడు క్షమించే దేవుడు అంటున్నాడు ఇక్కడ. అందుకనే చూడండి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? హల్లెలూయ. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు, నిరంతరము కోపముంచాడు. హల్లెలూయ. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. మీరు ఎప్పుడైనా గమనించినారో లేదో కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం మొట్టమొదట దేవుని ఏమన్నా కనికరం అడగాలి. మెర్సీ అపాన్ మీ లార్డ్, నా పైన జాలి చూపించయ్యా. హల్లెలూయ. ఫస్ట్ పరలోకమందును మా తండ్రి అని చెప్పేసి, మా తండ్రి యేసుక్రీస్తు నామంలో నీ దగ్గరకు వచ్చాను. నీ కృప నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి. ఏం కావాలి? కనికరం చూపుట ఎంత ఆయన ఏంటంట సంతోషించేవాడట. హల్లెలూయ. మనం చేసిన వాటి మన 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 పొరపాట్ల కంటే, మన పాపముల కంటే, దోషముల అతిక్రమముల కంటే శక్తివంతమైనది ఆయన కనికరం. హల్లెలూయ. హల్లెలూయ. కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకోవాలి. మనం ఏదైతే పొందుకోలేకపోతున్నామో ఆ విషయంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటి, లార్డ్ మెర్సీ అపాన్ మీ, ఐ నీడ్ యువర్ ఫేవర్, ఐ నీడ్ యువర్ గ్రేస్ మాస్టర్, హల్లెలూయ అని చెప్పేసి మనం అడగాలి. హల్లెలూయ. మనం ఏకాఏకినే మనం అన్నీ మన అవసరతలు చెప్పడం అని కాదు, కానీ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు దయగల జాలి గల దేవుడవయ్యా, దావీదుకు కృప చూపించినాడు, గొర్రెల కాపరి నుంచి గొప్ప రాజుగా చేసినావయ్యా, ఆ శాశ్వతమైన కృపతో మమ్మలను ప్రేమిస్తానన్నావు కదా, నీ కృప నీ జాలి నీ దయ మాకు కావాలయ్యా అని చెప్పేసి ఆయనను ప్లీజింగ్ చేయాలి. ద ప్లీజింగ్ వర్డ్స్ ఇవన్నీ ఆయనను సంతోషపెట్టడం, ఆయన గుణగణములను ఆయన మంచితనాన్ని పొగడాలి. హల్లెలూయ. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా నాయకులు వచ్చినారనుకో, పెద్ద నాయకులు వస్తే వారిని ఏం చేస్తాం? పొగడతాం. ఎమ్మెల్యే గారు వస్తే, ఎమ్మెల్యే గారు గత 5 సంవత్సరాలు చాలా చేశారు ఇలా అని చెప్పేసి ఆయనకు మంచితనం అది చేస్తూ ఉంటాం. మినిస్టర్ గారు వస్తే వారిని పొగుడతాం. అలాగే మన దేవుడు వస్తే ఇంకెంతగా మనం పొగడాలి. అయ్యా
మేము నశించిపోయే వారం కానీ నీ కృప మమ్మలను కాపాడుతుంది, నీ జాలి మమ్మలను కాపాడుతున్నది ప్రభా అని చెప్పేసి మనం అడగాలి, అడిగి మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఆ గ్రుడ్డివాడైనటువంటి భర్తమై ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని, దావీదు కుమారుడా నాపై కరుణ చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా అని చెప్పేసి వాడు అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉంటే శిష్యులు వచ్చి నోరు మూయరా అంటే మూసాడా, మూయలేదు, ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా, ఆ కర్ణమయుడు దాటిపోతే ఇక నా చూపు జీవితంలో రాదు, ఈ చక్కని అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి దేవుడే వచ్చి దేవుడు నా ముంగటి నుంచి వెళ్ళి సర్వ సృష్టికర్త వెళ్తూ ఉంటే నేను ఇంకా వాడు వీడి ఎవడు చెప్పినా వినకూడదు అని చెప్పేసి వాడు గొంతెత్తి ఓ గొప్పగా కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే ఆ దారిలో పోతున్నటువంటి సృష్టికర్త ఆగిపోయినాడు. హల్లెలూయా, దట్ ఈజ్ అవర్ ప్రేయర్. నీ ప్రార్థన దేవుని ఆపివేయాలి. యేసుప్రభు సిలువ వేసిన తర్వాత మూడో దినమున ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను తీసుకొని వస్తారు స్త్రీలు. తీసుకొని వచ్చినాక అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరియ గిట్ల వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు. ఆ తోటమాలితో అంటారు, నా ప్రభువుని ఎవరు ఎక్కడ దాచిపెట్టినారో చెప్పండి, నేను ఎత్తుకొని పోతాను అంటుంది. ఒక శవాన్ని, డెడ్ బాడీని నేను ఎత్తుకొని పోతానని ఒక స్త్రీ అంటున్నది. ఎంతగా ప్రేమిస్తే అలాగానే కన్నీరు కారుస్తున్నది. యేసుప్రభు ఏమో పాతాళానికి పోయి చెరను చెరగా పట్టుకొని పరలోకానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఇక్కడ ఏడుస్తున్నది. ఏడుస్తున్నప్పుడు మళ్ళీ వెనుకకు వచ్చినాడు. దట్ ఈజ్ అ పవర్ ఆఫ్ క్రై. ఏడుపు యొక్క శక్తి, దేవుని ముందు ఏడ్చేటువంటి ప్రార్థన శక్తి చాలా పవర్ఫుల్. హల్లెలూయ. యేసుప్రభు ఆ యొక్క చెరలో ఉన్న ఆత్మలను ఆది కాండంలో ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు చనిపోయిన వారందరిని పట్టుకొని పరలోకానికి వెళ్తున్నాడు. ఎంత గొప్ప వెళ్తుంటాడు. ఈమె ఇక్కడ ఏడుస్తున్నది. ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చినాడు. వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆగిపోతాడు అంతే. ఆయన ఎంత పెద్ద పనిలున్నా మన ప్రార్థన, మన కన్నీరు ఆపివేయాల్సిందే. హల్లెలూయా. ఆపివేసిన తర్వాత అంటుంది, నా అప్పుడు రబ్బుని అని చెప్పేసి ఆమె పట్టుకోబోయింది నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నేను ఒక పని మీద ఉన్నాను, కాబట్టి నువ్వేం భయపడకు అని చెప్పేసి నువ్వు వెళ్ళి గలిలయలో ఉన్న సహోదరులకు చెప్పు అని చెప్పేసి ప్రభు వెళ్తాడు. అలాగూ మనం ప్రభు యొక్క కనికరాన్ని ముందు పొందుకోవాలి. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని ఆపివేయాలి. అందుకని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింటారో అక్కడ ప్రభు వస్తాడట. అయ్యో నేను మరి ఒక్కదాన్నే కదా ప్రార్థన చేస్తున్నాను అని కొన్నిసార్లు మనం అనుమానం రావచ్చు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు కదా. ప్రార్థన చేయమన్నాడు, పరిశుద్ధ ఆత్ముడు నీకు సహాయం చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. పరలోకమందున తండ్రి అనగానే ఆయన దిగి వస్తాడు. అంతే, ఒక మాట నువ్వు పలుకుచున్నావు అంటే అక్కడ వారి యొక్క ప్రజెన్స్ ఉంటుంది. అది మనం బిలీవ్ చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఆయన దిగి వచ్చి మొత్తం దూతలంతా కూడా ఇట్లా చుట్టూరుగా ఎన్కాంప్ అయి ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్తూ ఉంటాను, కొంతమంది ఇక్కడ పాటలు పట్టుకుని మో మాకు వల్లంతా జల్దరించిపోతుంది, మాకు ఇట్లా అవుతుంది పాటలు పాడుతుంటేనే అని చెప్పేసి దే ఆర్ సెన్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వసించాలి, వాక్యంలో ఉన్నదంటే దాన్ని నమ్మాల్సిందే. అంతే, అప్పుడు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నీకు తోడవుతాడు, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు ఇచ్చి ఆయన మన పక్షంలో విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర కూర్చున్నటువంటి యేసయ్య మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. దేర్ ఆర్ సో మెనీ ప్రేయర్స్ ఉన్నాయి. హల్లెలూయా. అయితే మన ప్రార్థన దేవుణ్ణి ఆపివేయాలి, ఆయన కనికరం పొందుకోవాలి. ప్రభా నాకు నీ కృప కావాలయ్యా, నీ జాలి నీ దయ మాకు కావాలి తండ్రి అని చెప్పేసి మనము ఆయనను వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన మనల్ని దాటిపోతాడా? దాటిపోడు. దాటిపోవు వాడు కాదు యేసు దైవం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు నీకేమి కావాలనేది స్పష్టంగా చెప్పాలి. హల్లెలూయా. ముందుగా దేవుని మనల్ని వేరు చేసేటి ఏవైతే ఉన్నాయో, పాపశాప దోష అతిక్రమములన్నింటినీ జస్ట్ మనము వాటిని ఒప్పుకొని వదిలిపెట్టాలి. నీదే కాదు, తెలిసి తెలియక మన పితరులు చేసినారేమో. 4 తరములు తండ్రుల దోషమును కుమారుల మీదకి వేస్తానన్నాడు కదా. మనం బాగానే ఉన్నాం, కానీ మన పైన ఉన్న వాళ్ళు ఏం చేసినారో మనకు తెలియదు. మరందరినీ ఎక్కడి నుండి ఆదాము మొదలుకొని చేసినటువంటి అన్నిటిని కూడా ప్రభువా క్షమించు ప్రభువా. హల్లెలూయా అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు. క్షమించిన తర్వాత అక్కడ ద వే ఈజ్ వెరీ క్లియర్ అన్నట్టుగా అప్పుడు దారి సుగమమైపోతుంది.
మన స్ట్రైట్ దారి దొరుకుతుంది. దొరకంగానే ప్రభువు నువ్వు అడుగుతూ ఉంటే సప్లై చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. 21 దినములు ఉపవాసం అని చెప్పి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. తీసుకొని మొదటి రోజు ప్రార్థన చేసినాడు. మొదటి రోజు ప్రార్థన మొదలు పెట్టినాడు. మొదలు పెట్టిన దినములనే జవాబు వచ్చేసింది. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా ఆ మాట ఇక్కడే ఉంటుంది వెనుక. దానియేలు 9వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం 10:12. అప్పుడతడు దానియేలు, అప్పుడు అతడు అంటే దూత వచ్చింది. దూత వచ్చి అంటుంది, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. హల్లెలూయా. మాటలు అంటే మన ప్రార్థనలు చేసే విజ్ఞాపనలు. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని దగ్గర రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. రికార్డ్ అయ్యా మొదటి దినము మొదలుకొని నువ్వు చేసే మాటలన్నీ వినబడ్డాయి. వినబడుతుందా లేదా? చెవులను కలగజేసిన వాడు వినకుంటా ఉంటాడా? వింటాడు ఆయన. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థనలు చాలా జాగ్రత్తగా ఆయనను అడగాలి. అయితే మొదటి దినము మొదలుకొని ఆ రోజు మొదటి దినము మొదలు పెట్టగానే ఆయన వచ్చినాడు. వచ్చినాడు కానీ మధ్యలో ఏమైందంటే ఈ యొక్క గాబ్రియల్ దూతను, ఇది ఆర్కేంజల్, ఆర్కేంజల్ ఆ దూతలల్లా ర్యాంక్స్ ఉంటాయి. అందులో ఆర్కేంజల్గా ఉంటుంది మెస్సెంజర్ ఏంజల్. ఈ మెస్సెంజర్ ఏంజల్నే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము పట్టేసింది. హల్లెలూయా. బంధించి వేసింది. హల్లెలూయా. ఒకసారి చూడండి అక్కడ కిందికి చదువు. నీ మాటలను బట్టి నేను వచ్చితిని. అయితే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 21 దినములు అంటే ఈయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడమ్మా? 21 దినములు అయితే మొదటి దినములే ఏం చేసినాడు? జవాబు వచ్చింది. జవాబు తీసుకొని వస్తే 21 దినములు బంధించేసినాడు. ఆయనను బంధించేసినారు. ఎవరిని? ఆ యొక్క గాబ్రియల్ దూతను. బంధించిన తర్వాత ఏం జరిగింది? ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చు. మిఖాయేలు అనగా ముగ్గురు ప్రధాన దూతలు ఉన్నారు. ఒకరు గాబ్రియేలు, మిఖాయేలు అలాగే ముగ్గురు దూతలు ఉన్నాయి. ఈ ముగ్గురు దూతల్లో ఈ యొక్క మిఖాయేలు యుద్ధములు చేసేవాడు. ఈయన ఆర్మీ ఆఫీసర్. దేవుడు చేసే ప్రతి యుద్ధంలో ముందుగా యుద్ధానికి ఈయననే పంపిస్తాడు. మిఖాయేలుని పంపిస్తాడు. మిఖాయేలుని పంపగానే ఆయన యుద్ధాలు చేస్తాడు. ఇక్కడ రఫాయేల్ మొత్తం 7 ఉంటారు. అయితే ఇక్కడ మనకు అంటే కనబడేది ఇక్కడ బైబిల్ గ్రంథంలో 3 కనబడతారు. అయితే ఇక్కడ ఈ మిఖాయేలు వచ్చినాడు. మిఖాయేలు యుద్ధాలు చేసేవాడు. ఈ యుద్ధాలు చేసే ఒక దూత వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క గాబ్రియేలు దూతను విడిపిస్తున్నాడు. హలో, విడిపించి నువ్వు వెళ్ళి అక్కడ దానియేలుకు నువ్వు దేవుడు ఏదైతే విషయం చెప్పినాడు, జవాబు ఇచ్చినాడు, జవాబును చేరవేయి అని చెప్పేసి అంటున్నాడు. అన్న తర్వాత ఈ యొక్క మిఖాయేలు విడిపించిన తర్వాత ఆ యొక్క దానియేలు దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు చూడమ్మ ఇంకా ఇక్కడ 19వ వచనం చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకోము నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, అనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్మని చెప్పితిని. అతడు నేనెందుకు నీ యొద్దకు అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడు, నాకు అధిపతులతో యుద్ధము చేయుటకు మరలా పోయేదని ఇక్కడ చెప్పినాడు. ఆ దూత గబ్రియేలు దూత వచ్చి ఏం చేసినాడంటే, నేను ఎందుకు వచ్చినానో నీకు తెలుసుకున్నావు కదా, నీకు తెలియపరిచినావు కదా నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? పారసీకుడకు
అధిపతితో యుద్ధం చేయటకు మళ్ళీ వెనుకకు వెళ్తున్నాను. హల్లెలూయా. ఎక్కడ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఈ ఆకాశ మండలంలో యుద్ధం చేయడానికి మరల పెడుతుంది. నేను బయలుదేరుచుండగానే గ్రేకీల దేశం యొక్క అధిపతి వచ్చింది. అంత ఎక్కడ జరుగుతుంది? ఆకాశంలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ ఆకాశం గురించి ఎవరికి తెలియదు. వి హ్యావ్ 7 హెవెన్స్. 7 ఆకాశాలు ఉన్నాయి. 7 ఆకాశాల పైన పరలోకం ఉన్నది. ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి అది అంతా కూడా దేవుని దగ్గర జరిగేది. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆకాశాలలో జరిగేది ఇది యుద్ధం. ఈ పారసీకులు, గ్రేకీలు ఇంకెంతమంది ఉన్నారు చూడండి. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచనము. అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెను మీ అధిపతి యొక్క మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు లేడు. హల్లెలూయా. దేవుడు దూతను పంపించిన తర్వాత ఈ యొక్క గాబ్రియేలు పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రార్థన వింటాడా వినడా అంటే దేవుడు వింటాడు. మనం ప్రార్థన చేయగానే వింటాడు. వినేం చేస్తాడు? జవాబు పంపిస్తాడు. అదొక పెద్ద ప్రసంగం, నేను దాంట్లో డీప్గా వెళ్ళను. మన జవాబులు వస్తున్నాయి. మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. కానీ అది ఆకాశ మండలంలో అడ్డగింపబడుతున్నది. హల్లెలూయా. ఇక్కడ పారసీకుల అధిపతి, గ్రేకేయుల అధిపతి, వీళ్ళందరూ కూడా ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం ఉన్నది. అది నేను చెప్పేది కాదు. ఎఫెస్ పత్రిక చూడమ్మా, 6వ అధ్యాయం. ఆరవ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరంతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అక్కడ దురాత్మల సమూహం ఒకటి ఉన్నది. నీకు వచ్చే ప్రార్థనలన్నీ కూడా అడ్డగిస్తుంది. హల్లెలూయా. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఏం లేదు, రియల్ పిక్చర్ చెప్తున్నాను. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకొని ఒక దృఢ సంకల్పంతో ప్రార్థన చేయాలి, ఒక అంశమును సాధించుకోవాలని మనం ప్రార్థన చేస్తాం. నేను ఎవ్రీ మార్నింగ్ 3 గంటలకు లేస్తా 5 గంటలకు లేస్తా 1 గంట ప్రార్థన చేస్తా, ఈ టైంలలో చేస్తాను, దీనికోసం నేను పోరాడుతానని చెప్పి మనం ఎప్పుడైతే ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మొదలు పెట్టగానే, నువ్వు చేయగానే ఓకే, నువ్వు ఒకటి రెండు మూడు సార్లు చేయగానే ఏమవుతుంది, నీకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నువ్వు బాగా ప్రార్థన చేస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చేది నీకంటే ముందు మధ్య ఆకాశంలో ఉన్నటువంటి ఈ యొక్క అంధకార సంబంధమైన అధిపతులకు తెలిసిపోతుంది. తెలిసిపోయి వారిని అక్కడ డిస్టర్బ్ చేస్తుంది, వాళ్ళు అక్కడ బంధించేస్తుంది. బంధించి ఆకాశ మండలంలో ఉన్నటువంటి వీరు ఏం చేస్తున్నారంటే, ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే, భూమి మీద ఉన్నటువంటి, భూమి మీద ఎవరున్న దానికంటే ముందు ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులు. అది ఇంగ్లీష్లో మంచి గుట్ట చూడమ్మ, ఒక వర్డ్ 6-12. ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే, కిందున్న వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. చూడండి ఒకసారి. సో వి డు నాట్ రెజిల్ అగైన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగైన్స్ట్ ది రూలర్స్, అగైన్స్ట్ ది అథారిటీస్, అగైన్స్ట్ ది కాస్మిక్ పవర్స్. కాస్మిక్ పవర్స్ అంటే ఆకాశ మండలంలో ఉన్నది. ఓవర్ దిస్ ప్రెసెంట్ డార్క్నెస్ అగైన్స్ట్ ది స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ది హెవెన్లీ ప్లేసెస్. ఇక్కడ ప్రస్తుత అంధకార లోకనాదులు అంటే కింద, కెన్ యు రీడ్? హల్లెలూయా. నేను పెట్టుకోవాలి ఇంగ్లీష్ పేరు. ఇక్కడ హెవెన్లీ ప్లేసెస్లో మనము యుద్ధం చేస్తున్నాం. అయితే ద పవర్స్ అండ్ అథారిటీస్ అండ్ నెక్స్ట్ పాస్ ద డార్క్ వరల్డ్. అంధకారమా సంబంధమైన అధికారులు అంటే ఈ చీకటిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన అధికారులు, డార్క్ వరల్డ్ అంటారు. హల్లెలూయా. అండర్ వరల్డ్ అంటారు. ఇవన్నీ అనేకమైన డైమెన్షన్ ఉంటాయి. పాతాళంలో నుంచి
అండర్ వరల్డ్ అంటారు, అంధకారంలో కింద పాతాలంలో ఉండేటువంటి, సముద్రంలో ఉండేటివి వేరే ఉన్నాయి. హల్లెలూయ. సముద్రంలో ఇంకా భయంకరంగా ఉన్నది, వాటర్ స్పిరిట్స్ ఉన్నాయి, అది ఇంకా చాలా బలమైనవి. ఇలాగ కాస్మిక్ పవర్స్ అంటే ఒక ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఇవి ఏం చేస్తాయంటే నీ ప్రార్థనకు జవాబును అడ్డగిస్తాయి, అడ్డగించి భూమి మీద ఉన్నటువంటి స్పిరిట్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాయి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేయకుండా అడ్డగించండి. హల్లెలూయ. అడ్డగిస్తాయి. ఏదో ప్రాబ్లం రాగానే మనం ప్రార్థన ఆపేస్తాం, అమ్మో ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ సమస్యలు వస్తున్నాయండి, అవునా, ఆపేస్తాం. ఆపేయగానే అది విజయం పొందుకుంటూ ఉంటుంది, మనం జవాబు రాదు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునికి. ఇక్కడ దానియేలు ఆపలేదు. దానియేలు 21 రోజులు అనుకున్నాడు, 21 రోజులు చేసినాడు. కానీ మనం తీర్మానం చేసుకుంటాం, మనం చెయ్యలేకపోతున్నాము. ఎందుకంటే అనేకమైన అభ్యంతరాలు వస్తాయి కాబట్టి ఆ యొక్క అభ్యంతరాలను దాటుకొని మనం ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళాం. మన ప్రార్థన మొదటి రోజే మనం చెప్పిన ప్రతి మాట వినబడుతుంది, వినబడి జవాబు వస్తుంది. హల్లెలూయ. దేవుడు ఒకసారి ఇచ్చిందంటే తీసుకోడు. ఏదైనా నువ్వు ప్రార్థన చేసినా విడుదల చేసిన నీ యొక్క ట్రెజర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆకాశ మండలంలో దాచబడి ఉన్నాయి. ఎలా దాచబడినాయంటే మన శత్రువు అయినటువంటి దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. ఈ దొంగ ఆకాశ మండలంలో ఉండి మనకు వచ్చే దీవెనలన్నీ దొంగిలించి వి హ్యావ్ టు రిలీజ్ దట్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ను మనం విడుదల చేయాలి. ఎక్కడో లేవు, మనం ఇక్కడి నుంచి ఈయన కూర్చొని వీ కెన్ ఆపరేట్. అందుకని ఆదాంతో చెప్తాడు, ఆకాశ మండలం మీద, భూమి మీద, సముద్రము మీద, అలాగే భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలాలి. యు హ్యావ్ టు రూల్ అండ్ రెయిన్, టేక్ డొమినియన్ ఓవర్ దట్ అంటారు. హల్లెలూయ. వాటి మీద మనం అధికారం చలాయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన ప్రార్థనకు జవాబు రాదనేది లేదు, కానీ రాకుండా అడ్డగించే వీటన్నిటిని మనం ఎదిరించాలి. హల్లెలూయ. మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఎంత నమ్మాలనుకుంటే అంత నమ్మవచ్చు. నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతావో దాన్ని నమ్మాలంతే. అది చిన్నదా పెద్దదా అనేది నీకు, చిన్నదా పెద్దదా అనేది మనము వాటిని మెజర్మెంట్ చేస్తాం, కానీ దేవుడు అలాగూ చేయడు. నువ్వు ఎంతగా అడిగితే ఆయన అంతగా సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఎంతగా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నావు కాబట్టి ఆయన సంతోషిస్తాడు, ఇస్తాడు. హల్లెలూయ. అబ్బో 1 కోటి రూపాయలు అడుగుతూ ఇస్తాడో ఇయ్యడో దేవుడు, 1 కోటి కాదు 100 కోట్లు కాదు 100 కోట్లు, మిలియన్ ట్రిలియన్స్ ఆయన ఇస్తాడు. హల్లెలూయ. ఈ సిల్వ ధ్యానంలో ఒక ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దాని గురించి చెప్పాలి. దాంట్లో అనేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి. హల్లెలూయ. దేవునికి మహిమ కలగ. అడగొద్దని చెప్పలేదు, అడుగుడు మీకు ఇవ్వబడుడు అన్నాడు. ఎందుకోసం అడుగుతున్నావు అనేది కారణం, రీజన్ అంతే తప్ప, మన రీజన్ పర్ఫెక్ట్గా అయితే దేవుడు అన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వని దాంట్లో ఏది లేదు. హల్లెలూయ. కాబట్టి మనము మన ప్రార్థనలకు జవాబు వస్తాయి అని చెప్పేసి మనము విశ్వసించాలి. అలాగే మన ప్రార్థనలను అడ్డుకునేటువంటి ఈ యొక్క క్షమించలేని స్వభావం ఏదైతున్నదో అది మనము తొలగించుకొని మన దీవెనలు రానియాలి. అందుకని దానియేలు చేసిన ప్రార్థనకు జవాబులు వచ్చినాయి. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక్క సంఘటన చెప్తాను. దానియేలు గ్రంథం మళ్ళీ రండమ్మ ఒక్కసారి 9. ఆయన చేసే ప్రార్థనలో ఒక కీ పాయింట్ నేను చూశాను. 9:20 దానియేలు 9:20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. ఏం పలుకుతున్నాడు ప్రార్థనలో? ఆయన ఏం పలుకుతున్నాడో కూడా చెప్పట్లేదు, కానీ పలుకుచు ప్రార్థన చేస్తున్నాడు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుండి. దిస్ ఇస్ ద కీ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయ. ఇది తాలపు చెవి, ఇది మనకు ఓపెన్ డోర్. ఏంటి ఇక్కడ పలుకుతున్నాడు దేవునితో? ఏం చేస్తున్నాడు? పవిత్ర పర్వతం కొరకు, అంటే యెరూషలేము పర్వతం కోసం, అదే ఒలీవల కొండ యెరూషలేము పర్వతం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంకా రాలేదండి, ఇంకా రానటువంటి దానికోసం ఆ కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. హౌ ఈజ్ అ వైజర్, ఎంత జ్ఞానం కలిగిన వాడు చూడండి. ఆ యొక్క ఇంకా రానటువంటి, ఇప్పటికీ రాలేదు, ఇది రాసి ఇంకెన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ మనకు
అప్పుడు ఆయనకు దేవుడు బయలుపరిచి ఆ యొక్క యెరూషలేము పర్వతం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపం, ఫస్ట్ సెల్ఫ్ జనము యొక్క పాపం, జనము యొక్క పాపం కూడా అడ్డగిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క పర్వతం అది. ఎందుకు? దేవుని ప్రజలందరూ ఆ పర్వతములో ఏకీభవించి వస్తారు, ఏకమై వస్తారు. వచ్చే వారందరి పాపములు కూడా క్షమించు ప్రభువా. నీ పరిశుద్ధ పట్టణములో నీ పర్వతం మీద అందరూ నిన్ను కూడి ఆరాధించాలి ప్రభువా. ముందుగా నీ ప్రజలందరిది కూడా వారి పాపములను క్షమించు అని చెప్పేసి అడుగుతుంది. క్షమాపణ అనేది ఎంతో పవర్ఫుల్ అయింది. హల్లెలూయ. ఈ పవర్ఫుల్ అయిన వెపన్ను మనం వాడాలి. మనకు కానీ ఇంకా మనకు వ్యతిరేకం కానీ ఎవరికైనా ఈ యొక్క క్షమాపణ లేని తనం ఉంటే ఇట్ విల్ స్టాండ్ బిట్వీన్ అస్. అది మన మధ్యలో నిలబడుతుంది, నిలబట్టి మన ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, ఆయన దగ్గరికి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు వస్తారు. వచ్చి 10 ఆజ్ఞలు చెప్తున్నావు కదా నువ్వు, ఈ 10 ఆజ్ఞల్లో శ్రేష్టమైనది ఏంటి, ద బెస్ట్ కమాండ్ ఏంటి అని అడుగుతాడు. అంటే ఆ 10 ఆజ్ఞలు కూడా ఎవరు ఇచ్చినారు? ఆయనే ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన వాటిలో ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని చెప్పాడు. 10 కూడా 10కి 10 అవసరమైనవి. ఈ 10లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఒకటి చేయాలి ఒకటి చేయొద్దు అని చెప్పేసి వేరియేషన్స్ ఏమి పెట్టాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆ 10ని ఆయన నెరవేరుతూ ఆయన ఇంకొక 2 ఆజ్ఞలు ఇస్తున్నారు. 2 ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీరు ఈ 10ని నెరవేర్చడం అవసరం లేదు. మీరు ఏం నెరవేర్చాలి? ఈ 2 నెరవేర్చితే సరిపోతుందని న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలో మనకు యేసు ప్రభు తర్వాత జీవించే వారందరికీ కూడా 2 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు లేవు. కలలు ఏంటా 2 ఆజ్ఞలు? ఒకటి, నీ తండ్రి అయిన దేవుణ్ణి, పరలోకమన్న తండ్రిని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. దేవుని సేవించండి. ఇది అందరం చేస్తాం. అందరూ కూడా చేయగలుగుతారు, చేస్తారు. పరలోకమందున్న దేవుడు చేస్తాను. కానీ సెకండ్ కమాండ్కి వచ్చేసరికి నిన్ను వలె నిన్ను ఎంతగా నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని అంతగా ప్రేమించాలి. అలా వారిని ప్రేమించాలి. అంతే, ప్రేమించి నువ్వు ఎదుటి వారిని ప్రేమించి 10 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. అలా ఒక్క దాంట్లో మొత్తం ఈ 10 ఆజ్ఞలను మొత్తము మిక్సీ చేసి పెట్టి ఒక్క ఆజ్ఞ ద్వారా మొత్తం చేస్తున్నాడు. హల్లెలూయ. ఈ 10 ఆజ్ఞలను ఒక్క నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి అనే వాగ్దానంలో ఆ యొక్క ఆజ్ఞలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. అందుకనే ఎదుటి వారితో మనకు ఎలాంటి లావాదేవీలు ఉన్నా, ఎలాంటి లేనాదేనా కూర్చి ఏమున్నా కూడా వాటిని బ్రేక్ చేయాలి. హల్లెలూయ. ఏది కూడా అచ్చి ఉండకూడదు. ఒక ప్రేమ తప్ప ఇంకేది అచ్చి ఉండకూడదు అంట. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే యేసు ప్రభువుకు ముందు ఈ దానియేలు, ఆయన గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు, ఆ ప్రార్థనాపరునికి దేవుడు బయలుపరిచినాడు. బయలుపరిచి నా పాపమును నా జనుల పాపమును ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఫర్గివ్ మీ. హల్లెలూయ. ఆ వ్యక్తి ఒప్పుకుంటే ఒప్పుకోబడుతుందా అంటే ఎస్. హల్లెలూయ. అవును, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు కూడా అలాగే చెప్పినాడు. తన శిష్యులను సేవా పరిచర్యకు పంపిస్తూ మత్తయి సువార్తలో చూడమ్మా, యోహాను సువార్త చూడమ్మా, ఇరవై ఇరవై రెండు యోహాను సువార్త 20:22. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏమి ఊదుతున్నాడు? ఉఫ్ అని ఊదుతున్నాడు. ఏది? పరిశుద్ధాత్మను. ఆయన ఊపిరి చేత పరిశుద్ధాత్మ ఆ శిష్యుల మీదకి వస్తుంది. ఆదాము ఆ యొక్క నేల మట్టితో చేయబడిన తర్వాత దేవుడు ఉఫ్ అని ఊదినాడు కదా, అదే పరిశుద్ధాత్మ ఇక్కడ యేసు ప్రభువు కూడా ఊదుతున్నాడు. పరిశుద్ధాత్మను వారి మీదకి ఊదుతున్నాడు. ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పొందిన తర్వాత ఏం చేయాలట? మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పును. మనం ఎవరి పాపాలు క్షమిస్తామో అవి క్షమింపబడతాయి. హల్లెలూయా.
క్షమించే దేవుడు. ఆయన క్షమించమన్నాడు, మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. భూలోకంలో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్తాడు. హల్లెలూయ. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అధికారం నీకు నాకు మన అందరికి ఇస్తున్నాడు. మనకున్నదా? మనం పాపులం. మనం పాపలం కానీ మనకు పాపాలను క్షమించే అధికారం ఇచ్చినాడు. హల్లెలూయ. నువ్వు ఒప్పుకుంటే అయిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన మన ఎదుట ఉన్న ఎవరైనా సరే వారి యొక్క పాపాలను క్షమించు ప్రభువా. అది ముందుగా నిలబడుతుంది. ఒక వ్యక్తి ముందు నిలబడుతుంది. నేను చాలామందికి చెప్తాను, ఇక్కడ మన దగ్గరకు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ తన వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేసుకో, ప్రార్థన చేపించుకుంటాడు. కొన్నిసార్లు అస్సలు కొంతమందికి వరకు అది హీలింగ్ కానీ డెలివరెన్స్ కానీ రాదు. రానప్పుడు చెప్తాను, సరేమ్మా కొంచెం కూర్చో అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా యేసు ప్రభువుని ముందు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువుకు నీకు మధ్యలో ఎవరైనా వస్తారు. ఏదైనా సందర్భం వస్తుంది, ఏదైనా పాపం వస్తుంది, దోషం వస్తుంది, అతిక్రమం వస్తుంది, క్షమించలేని తనం వస్తుంది, ఇంకేదైనా కోపం వస్తుంది, ఏదో ఏది వస్తుందో దాన్ని క్షమించి వదిలిపెట్టు. నీకు నాకు నీకున్న దేవునికి మధ్యన అడ్డుగా వస్తుంది. ఇది రియల్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కళ్ళు మూసుకొని ప్రభువును ఫస్ట్ చూడాలనుకని మొట్టమొదట ప్రభువును మనం ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఏది అడ్డుగా వస్తుందో దాన్ని క్షమించమని వదిలిపెట్టాలి. కొన్నిసార్లు మన ప్రార్థన కూర్చుండడం కానీ మనం కూర్చుంటాం కానీ మన మనసు ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటుంది. ఎక్కడికెక్కడికి ఏదేదో గుర్తుకు వస్తూ ఉంటాయి. అటు అటు పోకూడదు. ఎక్కడ ఉండాలి మనం? ప్రభు ఎదుట కూర్చోవాలి. లేకపోతే రెండు చీరలు ఉంటే ఒక చీర ఆయనకి వేయాలి. ప్రభా కూర్చోండియా అని చెప్పేసి ఆయన ముందు కూర్చొని, ప్రభు నన్ను క్షమించు ప్రభు, నీ దయా నీ జాలి కర్ర కావాలయ్యా అని చెప్పేసి నువ్వు ఆయన చూస్తూ ఇలాగ చూస్తూ నువ్వు ప్రార్థన చేస్తావుంటే నీ ఎదుట మీ ఇద్దరికి మధ్యన ఏదైనా వస్తుందో దాన్ని క్షమించమన్నది. హల్లెలూయ. దేవుడు అంటున్నాడు అది, మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి, వారు మీ ముందున్న రాలేరా, మిమ్మల్ని తిట్టినారా, కొట్టినారా, ఉమ్మేసినారా, ఏం చేసినారా అనేది డజంట్ మ్యాటర్. వారిని క్షమించు ప్రభువా అంటే వారికి క్షమింపబడును. ఒక్కసారి ఆ మాట చూడమ్మా, మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును. వారికి క్షమించు, వారు రావడం లేదు, వారు మీకు దేవునికి మధ్యన వస్తున్నారు. వారేం రావట్లేదు. నిన్ను తిట్టినారేమో అనుకుందాం, నిన్ను తిట్టినారు, చెయ్యని పొరపాటుకో తప్పుకో లేకపోతే తిట్టినారు, చేసిన పొరపాటు అయినా తిట్టినారు, తిట్టడం కొంచెం గట్టిగా తిట్టినారనుకో, తిరిగి అది మన మనసులోంచి వెళ్ళిపోదు. పోనప్పుడు వారు రావడం లేదు, కానీ వారితో జరిగిన ఆ సంభాషణ కానీ ఆ కన్వర్జేషన్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ నువ్వు ఎప్పుడు ప్రార్థన కూర్చున్నా దేవుని ముందుకు రాగానే అది వచ్చేస్తుంది. వచ్చేసరికి నీ మనసు అటు వెళ్ళిపోతుంది. అటు వెళ్ళిపోయి నీకు అడ్డు గోడగా నిలబడుతుంది. నిలబడి ఏమవట్లేదు. కానీ వాళ్ళు వస్తున్నారా? వారు రావడం లేదు, వారు మర్చిపోయినారు. వారు మర్చిపోయినా కానీ నువ్వు మర్చిపోలేక అది నీ హృదయంలో ఉండి నీకు దేవునికి మధ్య అడ్డు గోడగా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు దానిని ముందు తొలగించుకోవాలి. ప్రభా క్షమించు, వారు తెలియక తిట్టినారు ప్రభా, తెలిసి తిట్టినారు ప్రభా, వారిని క్షమించు, క్షమించుమని చెప్పేసి మనం చెప్పినప్పుడు వారికి క్షమింపబడతాయి. హల్లెలూయ. ఎందుకు క్షమింపబడ్డాయి? ఎందుకు క్షమింపబడాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి పాస్టర్ గారి మీద? మీరు ఇలాగ చెప్తారు, మమ్మల్ని ఎంత భయంకరంగా హింసించినారో, మీకేం తెలుసు, మేము పడ్డ కష్టాలు తెలియదు, ఎన్ని బాధలు తెలియదు, మీరు అంటారు ఈజీగా క్షమించాలా అని చెప్పేసి. క్షమించాలా అంటే ఎలా క్షమించగలం? అవునండి, నేను కూడా క్షమించలేకపోయాను. కానీ నాకు అర్థమేంటంటే ఆ గొప్ప దేవుని దీవెనలు రావాలంటే ఆయన రెడీగా ఉన్నాడు. ఏ దీవెన ఆయన ఇవ్వడానికి, ఏ శక్తిని ఇవ్వడానికైనా, ఏ బలంని ఇవ్వడానికైనా ఏదైనా రెడీగా ఉన్నాడు. కానీ అడ్డుగా మనము పెట్టుకుంటున్నాం ఈ అడ్డు గోడలు, మనకు అడ్డుగా వచ్చి నిలబడుతున్నాయి. ఆ దీవెనలు పొందుకోకుండా మన మధ్యలో నిలబడుతున్నాయి. వారిని క్షమించలేకపోవడం వల్ల అడ్డుగా వచ్చేసి మన దీవెనలు వస్తున్నాయి. రావడం అనేది లేకుండా లేదు, వస్తున్నాయి కానీ అడ్డగింపబడుతున్నాయి. ఈ అడ్డు గోడలను తొలగించాలి, ఈ గేట్లను ఎత్తివేయాలి, ఆ కచ్చరను మధ్యలో ఆ పైపులో ఉన్న కచ్చరను తీసేయాలి. తీసేస్తే ఆ ఫ్లో వచ్చేస్తేనేమి? హల్లెలూయ. నీవు దీపింపబడిన తర్వాత ఆశీర్వదింపబడిన వారు, నిన్ను తిట్టిన వారు సిగ్గుపడతారు. హల్లెలూయ. నిన్ను వెలివేసిన వారు, నీకు పెళ్ళికి పిలవని వారు, ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వని వారు సిగ్గుపడతారు. అయ్యో నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలవాలి, వారిని మళ్ళీ ఆహ్వానించాలి, వారికి ముఖం ఉండదు. అందుచేత
కీడు చేత జయించడు కాదు, మేలు చేత కీడును జయించాలి. హల్లెలూయ. జయించినప్పుడు వారు సిగ్గుపడతారు, అంతే. నీ మొహం చూడడానికి కూడా వారు అదవుతారు. వారికి దేవుని వాక్యం తెలిసి వారు వచ్చి నన్ను క్షమించు, సారీ సారీ క్షమించండి. మీరు ఆల్రెడీ ఎప్పుడో క్షమించేసినారు, ఎప్పుడో క్షమించేసినారు కాబట్టి మీరేం పెద్ద రియాక్ట్ కారు. హల్లెలూయ. మీరు ఎప్పుడైతే క్షమించారో అది మీకు పెద్ద అడ్డుగోడగా అడ్డుబండగా ఉంటుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈ యొక్క క్షమాపణ అనేది దేవుడు మనకు క్షమించి అధికారాన్ని ఇచ్చినాడు. కుమారులంగా కుమార్తెలంగా యేసు ప్రభుకు దేవుడు ఇచ్చినాడు, ఆ యేసు ప్రభు మనకి ఇచ్చినాడు. హల్లెలూయ. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏవేవి అయితే ఇచ్చినాడో, ఏంటండి ఏమేమి అయితే ఇచ్చినాడో, యేసు ప్రభు అంటే దేవుడు కదా, ఆయన కంటే అన్ని ఇచ్చేస్తాడు, నాకెందుకు ఇస్తాడండి. నేను ప్రార్థన చేయాలి, మోకాలు కాయాలి కాయాలి, కళ్ళు కాయాలి కలిసి ఉబ్బి మొత్తం ప్రార్థన చేయాలి, కడుపు మార్చుకొని ఉపవాసం ఉండాలి, అప్పుడే అత్తది నాకు, లేకపోతే రాదు. కాదు కాదు, దేవుడు యేసు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయనకి ఏమేమి అయితే ఇచ్చినాడో మనకు అవన్నీ ఇచ్చినాడు. ఆయన ఇవ్వకుండా ఏది ఇవ్వలేదు, దాచుకోలేదు. హల్లెలూయ. తన కుమారునికి ఏమో ఇచ్చాడు, మనం కుమారులం. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు తనకి కుడిపార్శ్వన. ఇప్పుడు భూమి మీద మనము కుమారులము కుమార్తెలము. హల్లెలూయ. యేసు ప్రభుకి ఎంత రైట్ ఉన్నదో అంత రైట్ మనకున్నది. ఆ లీగల్ రైట్ మనకు తెలవాలి. నో నీడ్ టు బెగ్. హల్లెలూయ. మనం బాబో బాంచను ప్రభు, ఆ కాలు మొక్కుతో ప్రభు, అయ్యో ప్రభు, ఇవన్నీ ఏం లేదండి. నీకు హక్కు, నీ కుమార్తె కుమారుడు ఎలాగో హక్కుగా అడుగుతారు, ఇస్తావా అయ్యవా, ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి ఎలాగ అడుగుతారు. అంత హక్కు దేవుడు మనకిచ్చినాడు. వై? బికాజ్ వీఆర్ ద కో హైరర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు మనం వారసులం. ఆ ఐడెంటిటీ తెలవక, దేవుడిచ్చినటువంటి ఆ అధికారం తెలవక బాధపడుతున్నాం మనం. హల్లెలూయ. ప్లీజ్ రీడ్ అమ్మా, నేను అది చెప్తాను. అది రోమా పత్రిక, రోమన్స్ 8th chapter 17th verse. అందుకనే యేసు ప్రభు మీ దేవుడా, దేవుడు పక్కన పెట్టండి. దేవుడు అనే సెకండరీ ఆప్షన్, ఫస్ట్ ఆయన మీకేంటి, తండ్రి. హల్లెలూయ. దేవుడు ఎవరైతే ఉంటున్నారు, యేసు ప్రభు ఎవరు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏమవుతాడు, ఆయన తండ్రి కుమారులు, మనం కూడా కుమారులమే. మనకు తండ్రి మనల్ని కన్నాడు. హల్లెలూయ. శరీరంతో మన శారీరకమైన తల్లిదండ్రులు కనవచ్చు, కానీ నిన్ను ఆత్మలో నిన్ను కన్నాడు. హల్లెలూయ. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపి మనల్ని కుమారులుగా అంగీకరించేలాగానే చేసినాడు. అందుకే మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. ఎవరి వారసులం? దేవుని వారసులం, దేవుని వారసులం. దేవునికి ఏదేదే ఉన్నాయో అన్నీ మనయే. హల్లెలూయ. ఇంకమ్మా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అంటే క్రీస్తుకి ఎంత అయితే అధికారం ఉన్నదో అంత మనకు కూడా అధికారం ఉన్నది. అంత వారసు క్రీస్తుకి ఏదైతే పంచి ఇచ్చినాడో నీకు కూడా అంత పంచి ఇస్తాడు. అది దేవుని యొక్క కృప. హల్లెలూయ. నాకేమి ఇస్తారు లేదండి, ఏముంది, నాకు ఇది వద్దండి, నాకు అది వద్దండి, ఏం లేకుండా మంచిది అంటారు కొంతమంది. అస్సలు అనదు, మన నోటి మాటతో చూచాయక కూడా అనదు. హల్లెలూయ. మనం గొప్ప ఐశ్వర్యవంతులం కావాలి. ఎందుకు అంటే దాన్ని ప్రసంగం చేస్తాను నేను. ఎందుకోసం అంటే మన కోసం కాదు, దేవుని రాజ్యం కొరకు. హల్లెలూయ. నేను ఒకసారి ఎస్టిమేషన్స్ అన్నీ చూసినాను. 1 crore rupees ఉంటే హైదరాబాద్లో బెనిహిన్ వస్తే ఎంత పెద్ద మీటింగ్ అవుతుంది, లక్షల మంది వస్తారు. ఆ లక్షల మంది వచ్చినా కూడా ఈ 1 crore rupees మంచిగా లావిష్గా అన్ని వాహన సౌకర్యాలు ఇవన్నీ చేసి కూడా 1 crore rupees గొప్ప ఒక 4 రోజుల మీటింగ్స్ పెట్టచ్చు. హల్లెలూయ. హల్లెలూయ. నీ ఆలోచన, నీ యొక్క డిజైర్, నీ హంగర్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం విస్తరింపబడాలి ఎలాగూ అని చెప్పేసి నువ్వు ఆకలితో ఉన్నప్పుడు, ప్రభా నేను సంవత్సరానికి ఒక మీటింగ్ పెడతాను, సంవత్సరానికి 1 crore కాదు 2 crores కావాలి నాకు, 3 crores కావాలి ప్రభా,
నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాస పడతాను. స్ట్రెంగ్త్ మీ లార్డ్, నా చేతులను బలపరచు, నన్ను దీవించు ప్రభు అన్నప్పుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము ధనవంతులం కావాలని దేవుని ఆశ మనకు కావాలని చెప్పేసి అంటున్నాడు. కానీ ఈ ధనవంతులం ఎవరి కోసం అంటే దేవుని రాజ్యం నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అది ప్రసంగం చేస్తాను. మొత్తం డీప్ రూట్లతో సహా మీరు మీ మీ మైండ్ మైండ్లో అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడగరు. అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అడగాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క నేషన్కి వెళ్ళాలి మనం. హల్లెలూయా. నా మొదటి నుంచి నేను దేవుని రక్షణలోకి వచ్చినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉన్నది. వీ డోంట్ గెట్ ద మనీ ఫ్రమ్ ద అవుట్సైడ్ కంట్రీస్. మనం ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళకు పంపాలి. హల్లెలూయా. ఇక్కడి నుంచి బయట దేశాలకు పంపాలి, మనమే పంపాలి. ఇవ్వు ప్రభా, ఇవ్వు సువార్త. అందని ప్రాంతాలకు నేను వెళ్ళాలి, అక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలి, అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వాలి ప్రభు. అక్కడ వసతులు లేని వారికి వసతులు కల్పించాలి. నీ ప్రజలకు, ఎవరి ప్రజలు? వాళ్ళు దేవుని ప్రజలు. దేవుని నీ ప్రజలను నాన్న ప్రభా నేను రక్షించడానికి, నీ ప్రజలను వారి సౌకర్యాలు చేయడానికి నాకు శక్తినివ్వు ప్రభు అని చెప్పేసి అడగాలి. వాట్ ఈస్ ద పవర్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. ఆ మనీ లేకపోతే ఏం చేయలేము. మన కుటుంబాన్ని నడపలేము, మన కుటుంబాన్ని మనం నడపలేము. కావాలి మనీ, కానీ దాని అవసరతలు ఎందుకు ఏంటిది అనేది దాని యొక్క అవసరతలను బట్టి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వని దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము క్షమించే అధికారాన్ని మనకిచ్చి క్రీస్తుతో పాటు మనల్ని కూర్చుండబెడుతున్నాడు. ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ ఉన్నది, ఒకసారి చూడమ్మా. జాన్ 17:17, యోహాన్ సువార్త 17, అందరు చూడండి. ఇక్కడ ఎంత పెద్ద సాక్రిఫైస్ ఎవరు ఇవ్వరు. ఇది 24వ వచనం, 17:24. తండ్రి 23 నుంచి చదువు. వారియందు నేనును, నాయందు నీవును, నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. ఎలాంటి మహిమ అండి? పరలోకములో దేవుని సన్నిధిలో యేసు ప్రభుకి ఏదైతే మహిమ ఇవ్వబడిందో అదే మహిమను, అదే దాంట్లో ఒక చిన్న పర్సెంట్ తక్కువ ఇచ్చి 99.999 అంత ఇవ్వలేదు. 100% ఏది ఇచ్చినాడో అది మళ్ళీ తిరిగి మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఏంటిదండి గొప్ప మహిమ? ఆ స్థానాన్ని ఇస్తున్నాడు, ఆ వారసత్వాన్ని ఇస్తున్నాడు. ఇంకా చూడమ్మా. తండ్రి నేనెక్కడ ఉందును అక్కడ నీవు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. యేసు ప్రభు కోరిక ఇది. హల్లెలూయా. భూమి మీద మనకు తన మహిమనిచ్చినాడు. మహిమనిచ్చి ఈ మహిమ చేత మనం ఇక్కడ దేవుని రాజ్యమును విస్తరింపచేసి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మహిమతో పాటు అక్కడ చూడాలి. హల్లెలూయా. అదే సేమ్ మహిమ, ద సేమ్ గ్లోరీ. భూమి మీద ఏది ఉన్నదో అక్కడ అదే ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏమీ దాచుకోలేదు. ఒక పాటలో ఉన్నది, ఏమి దాచుకోకుండా నా కొరకు సమస్తం ఇచ్చినావయ్యా అని. అవును, యేసు ప్రభు ఏమి దాచుకోలేదు. ఆయన శరీరంలో ఉన్నటువంటి కూడా చివరి రక్తపు బొట్టు వరకు, ఈవెన్ ఆ యొక్క నీరు కూడా మొత్తం వెళ్ళిపోయింది, ప్లాస్మా కూడా లేదు. హల్లెలూయా. అంతా ఇచ్చేసినాడు, ఏమి లేదు. మనం ఆయనను విశ్వసించాలి. అందుకని మన పనుల్లో మనము విశ్వసించాలి. విశ్వసించి ప్రభువా నాకు ఇవన్నీ ఇచ్చినావు కదా, దేవునికి మహిమ కలుగుని ఇవన్నీ ఇచ్చి క్షమించమంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ క్షమాపణ మనకు అడ్డుకు వస్తే ఇవన్నీ మనం కోల్పోతామా? మన బ్లాకేజ్ ఇవన్నీ మనల్ని అడ్డగించేటి, మనల్ని ఆటంకపరిచేటి, మనకు డోర్ పెడుతున్నాయి, కిటికీ పెడుతున్నాయి, రావద్దు అని చెప్పి మనమే పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించి సమస్తం ఇచ్చినాడు. ఇచ్చిన ఆ దీవెనలను అడ్డుకోవడానికి ఇవన్నీ కూడా అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి మనము
క్షమించమని ప్రభువును అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు రక్తమును చిందించినాడు మనం, అందుకనే ఆయన ప్రేమ మన కొరకే, ఆయన కృప మనల్ని క్షమించడానికి. ఒకసారి చూడము, కొన్ని వాక్యాలు అవుట్లైన్గా చదుదాం. 51వ కీర్తన 51 Psalm మొదటి వచనం, మొదటి 2 వచనాలు చదువు. దేవా దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము. నీ కృప చెప్పున నన్ను కరుణింపు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఫస్ట్ ప్లీజింగ్ చేస్తుంది, నీ కృప చొప్పున అకార్డింగ్ టు యువర్ గ్రేస్ నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇదంతా చేయడానికి ముందు ఏం కావాలంటే ఆయన కనికరం, ఆయన కృప కావాలి. నీ కృప చొప్పున చెయ్యి. హల్లెలూయా. నీ కృప చొప్పున నాకు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా పాపాలు తుడిచివేయి అని చెప్పేసి ఆయన ప్రేమను కోరుతున్నాడు. అలాగే 103వ కీర్తన 8వ వచనం మొన్న కూడా ధ్యానించినాం. యెహోవా దయాదాక్షిణ్య దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అంత ఎంత నువ్వు అడిగితే అంత ఉన్నది ఆయన దగ్గర. నువ్వు ఎంతగా అడిగితే అంతగా ఇచ్చే అంత ఉన్నది. కొంచెం కొంచెం కాదు. సునామీ వలె రావాలి ప్రభు, తుఫాను వలె రావాలి ప్రభు, మేఘము వలె వచ్చి నన్ను కమ్మి వేయాలి ప్రభు. హలలు ఇవన్నీ మనం ప్రార్థనలు చేయం. హలలు చేస్తావా? మనందరం రెండు ముక్కలు ఎంత షార్ట్ కట్లు అయిపోతుంది ఏం కదా. టైం చూసుకో, ఇంతసేపు ఆలోచన చేసింది ఇలా చాలాసేపు ప్రార్థన చేసి ప్రార్థనలు ఏం చేసినామనేది చాలా ఇంపార్టెంట్. హలలు ప్రార్థనలో మనము ఏమి చెప్పినామో, మన మాటలు ఎలా ఉన్నాయి అది కూడా చెప్తాను నేను. హల్లెలూయా. మనం షార్ట్ కట్స్ లేకపోతే లాంగ్ లెంత్ అని ప్రేయర్స్ ఇలాంటివి ఏం చేసుకు. మనకేం కావాలి ప్రభా? దీనమైన హృదయంతో ప్రభా నాకు సహాయం దయచేయి. నాకు దేవుడు నిన్న చెప్పినాడు, నాకు మార్నింగ్ టైంలో ఒకటి అంటే, నా జీవితంలో నా మీద ఏమి దాడి చేస్తున్నా, ఏది అడ్డగిస్తుంది, ఏది ఆటంకపరుస్తుంది, ఏది నేను ముందుకు అడిగేయలేకపోతున్నావు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. ప్రభా నీ చిత్తం నా పట్ల చాలా గొప్పగా ఉన్నది. ఆ చిత్తాన్ని ఆపేది ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నీకు తెలుసు అది. రిమూవ్ ఎవ్రీథింగ్. కలలు అవన్నీ తొలగించు ప్రభు, అవన్నీ కాల్చేయి ప్రభు, ఆటంకాలు తొలగించు ప్రభు. అది ఏదన్నదో నాకు తెలుసా? నాకు తెలియదు. కానీ వెన్ ఐ కన్ఫెస్ ఇట్ అది ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోతుంది. హలలుయ. మనం చూడాలి నా సక్సెస్ని ఏదో ఆపుతుంది. నీకు తెలియదు ఏదో ఆపుతుందో. నీ ప్రమోషన్ కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ అడుగు ముందుకు ఎందుకు పడతలేదు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాము, ఎందుకు సెట్బ్యాక్ అవుతున్నాము అనేది మనకు తెలియదు. మనల్ని కంట్రోల్ చేసేటి ఎన్నో మనకే తెలియదు. నేను ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాను, ఒకటి ద ఏన్షియంట్ జాయింట్స్ అని చెప్పేసి ఒక బుక్ చదువుతున్నాను. ఆదాము కంటే ముందు ఉన్నటువంటి పెద్ద చరిత్ర ఉన్నది. దాంట్లో మొత్తం కాస్మిక్ ప్లస్ అండర్ వరల్డ్ లేకపోతే భూమి మీద వీటాని మీద పెద్ద పెద్ద జాయింట్స్ ఉన్నారు. ఈ సింగిల్ ఐతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటందరి గురించి క్లుప్తంగా రాయబడి అది చదువుతుంటే చూసినా నేను. మమ్మల్ని ఎన్ని అడ్డగిస్తున్నాయో మాకే తెలియదు ప్రభువా. బలవంతులు, దే ఆర్ జాయింట్స్, నాట్ ఏ ఆర్డినరీ పర్సన్స్. వాళ్ళు ఆర్డినరీ వాళ్ళు, గొలియాతును మించిన వాళ్ళు, అనాకీయుల వంశం. వారి యొక్క సీడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అయితే అది అవన్నీ కూడా మనల్ని అడ్డగిస్తున్నాయి. ఎందుకంటే మనము దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో, దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనల్ని అడ్డగిస్తాయి. వాటిని ఎదిరించడం మనకు తెలియదు కాబట్టి మనకు ఒక సహాయకుడు ఉన్నాడు, ద గుడ్ హెల్పర్, ద పవర్ఫుల్ హెల్పర్ అన్నాడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను అడగాలి. నా చుట్టూ ఏదో ఉన్నది కానీ నాకు తెలవట్లేదు. ఏమైనా ఉందో మనకు తెలుసా? నిద్ర పట్టలేదు ప్రభా, ఏదో డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేసేది నీకు తెలుసా? తెలియదు. కానీ నీ ప్రాబ్లం అయితే తెలుసు కదా. ఎగ్జాక్ట్గా మన ప్రాబ్లం ఏదో మనకు తెలుసు. కానీ ప్రార్థన గురించి పర్ఫెక్ట్గా మనము ప్రార్థనలో పెట్టాం. దాన్ని ఎదిరించే శక్తి ఉన్న వ్యక్తి మనతోనే ఉన్నాడని. హల్లెలూయ. ఆయన నడిగితే ఆయన చెప్పేస్తాడు. చెప్పేసి ఓపెన్ చేయి ప్రభువా, కూల్చివేయి, కాల్చివేయి, బూడిద చేయి ప్రభువా, అటాక్ చేసేస్తాడు. హల్లెలూయ.
నువ్వు ఒక మాట అంటే వెన్ యూ డిక్రీ ఎ థింగ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ ఫర్ యూ అంటే దట్స్ ఇట్. హల్లెలూయా. నేను చాలాసార్లు చూసినా, నన్ను కూడా డిస్టర్బ్ చేస్తూ నిద్రపట్టకుండా చేస్తా ఉంటే కూర్చుంటా ఏదో అవుతుందని చెప్పి ఒక్కటే నిమిషం, ఒక్క నిమిషం కూడా కాదు, ఏ సునామంలో నన్ను అడ్డగిస్తున్నా నిద్రపట్టకుండా చేస్తున్నదని ఏ సునామంలో బంధిస్తున్నాను అంటే అర్థం అయిపోయాక అర్థం ఇక మత్తుకోలేసుకున్నట్టు ఎట్లా నిద్రపడుతుంది అలా పడుతుంది. హల్లెలూయా. వి డోంట్ నో వాట్ వీ హ్యావ్. మనలో ఉన్నది మనం మనకున్న శక్తి ఏందో మనకు తెలియదు. ఆ శక్తి తెలిసినప్పుడు మనం ఇలా ఉండం. అందుకనే ఈ శక్తిని అడ్డగిస్తుంది, నిన్ను అడ్డగించదు. క్షమించకుండా రిజెక్షన్ అని మనం కొన్ని ధ్యానించినాం. ఇవన్నీ మనకు ఆటంకాలు. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి బ్యారియర్స్ను ఆటంకాలను కూల్చివేస్తామో, ఇక దేవుని అడగడు అవసరం లేదు, ఆల్రెడీ ఆయన ఇచ్చేసినాడు. ఆల్రెడీ దేవుడు మనకు అన్నీ ఇచ్చేసినాడు. ఆ యొక్క అడ్డంకులను తొలగించేస్తే నువ్వు వద్దంటే నీ మీదకి వచ్చి పొంగి పొరలి ప్రవహిస్తాయి. హల్లెలూయా. అలాంటి దీవెనలు మనం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని మనం జస్ట్ క్షమించాలి. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు కాబట్టి మనము క్షమించడగల. అందుకని యేసు ప్రభు ఆ యొక్క కలువరి సిలువలో ఆయన రక్తాన్ని మొత్తం కరుణ పీఠం అంటారు, దాన్ని మెర్సీ మెర్సీ సీట్. ఆ యొక్క కరుణ పీఠం దగ్గరికి, ఆ యొక్క సింహాసనం యొద్దకు, సిలువ దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. సిలువ దగ్గర పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. మన పాపాలకు ఎలా క్షమాపణ దొరుకుతుందో అలాగే అందరికీ అలాగే దొరుకుతుంది. కాబట్టి మనం అందరి గురించి ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు కలవరి సిలువలో మొట్టమొదటి ఆ సిలువలో పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వారిని క్షమించు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆ క్షమాపణ అనేది అడ్డుగా ఉండకుండా ఆయన్ను పొడుస్తున్నారు, భయంకరంగా చిత్రహింసలు పెడుతున్నారు. మనం ఒక మాట అంటేనే ఇంక వాళ్ళ దగ్గరికే మాటకే, కానీ యేసు ప్రభు మీద ఉమ్మి వేస్తున్నారు, కొడుతున్నారు, పిడిగుద్దులు, బెత్తములతో అలాగే ఆ యొక్క వాటితో కొడుతున్నారు. అన్నిటితో కొట్టి ఆయన వీపును నాగటి చాలవలే దున్నుతున్నారు. ఇవన్నీ చేసిన లాస్ట్కి ఏమంటున్నారు, అక్కడ శిక్షించేది ఏం లేదు, సిలువకు వేసినారు, అయిపోయింది. అప్పుడు అంటున్నాడు, వీళ్ళందరూ వీరందరిని క్షమించు ప్రభు. వీరందరూ ఏం చేసినారో ఆయనకు తెలుసు. క్షమించమనగానే అక్కడ ఉన్న, నాకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ అందరు కూడా, ఆ సైనికులందరూ కూడా రక్షణ పొంది ఉంటారు. కొంతమందికి భయంకరమైన వ్యాధులు ఉన్నాయంట. ఆ యొక్క సైనికులకు అన్క్యూరబుల్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ ఏసు రక్తం చుక్కలు పడగానే ఇట్ ఫ్లీ. వారందరు సాక్ష్యం ఉంది, కానీ మనకు మన బైబిల్లో రాయబడలేదు. వీ బిలీవ్ దట్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ యేసు రక్తం యొక్క శక్తిని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మనకు మనం అర్థం చేసుకోవాలి. ఆ శతాధిపతి అంటాడు, 100 soldiers 100 సైనికులకు అధ్యక్షుడు అంటాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడాయా? ఎవరు కాదు, నా జీవితంలో ఎంతోమందిని సిలువ వేసిన కానీ హీజ్ ఎ రియల్ సన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. దేవుని కుమారుడు అని ఆయన టెస్టిమోని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆయన క్షమించినప్పుడు ఆయన పిల్లలుగా మనం క్షమించాలి. క్షమించి మన దీవెనల ఆశీర్వాదాలన్నీ పొందుకొని భూమి మీద ఘనమైనటువంటి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. హల్లెలూయా. మీకు ఒక్కసారి 1 crore rupees వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు, ఎట్లా ఖర్చు పెట్టాలని చూస్తారు అంతే. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఖర్చు పెట్టడానికే చూస్తారు తప్ప దాన్ని మల్టిప్లై చేయడానికి ఎవరు చూడు. చేస్తారు దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటుందా, వాళ్ళు ఎట్లా ఖర్చు చేయాలి. రోజు ఇంటికడ ఈ తిండి బంద్, మొత్తం 5-star తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, బట్టలు 1000 rupees ఉంటున్నాను, 10,000 కావాలి. ఇలాగే ఏమైపోతుంది, వాటిని మనము వ్యర్థం చేస్తూ ఉంటాం. అలాగూ కాదు, నీకు 1 crore rupees వస్తే ఇన్వెస్ట్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్వెస్ట్ ద ఫ్యూచర్, ఇన్వెస్ట్ ద గ్రేటర్ థింగ్స్, ఇన్వెస్ట్ ఇన్ ద మల్టిపుల్, మల్టిప్లై అయ్యే విధంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. హల్లెలూయా. దాన్ని ఎలాగ చేయాలి, ఏంటిది అనేది దేవుని జ్ఞానం అడగాలి. దేవునికి మహిమ కలగదు. డబ్బులు వచ్చినాయి అంటేనే సైతాన్ అవుతుంది, ఇంకెక్కడికి ఎప్పుడో రాదు. సైతాన్ పరిగెత్తుకున్నది పిలవకుండానే వచ్చేస్తుంది, దానికి ఇన్విటేషన్ అవసరం లేదు, అలాంగ్ విత్ మనీతోనే వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. అవన్నీ మనం ముందు ధ్యానించదాం. దేవుడు దీవించే దేవుడు. మనం
హైదరాబాద్ కోసము, తెలంగాణ కోసము, ఆంధ్ర రాష్ట్రం కోసము, ప్రపంచం కోసం ప్రార్థన చేసి ప్రభు ఎక్కడెక్కడ నశించిపోతున్నారో అక్కడక్కడ నీ గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టి వారికి సువార్త ప్రకటించి వారికి వెలుగును, నీ వెలుగును మేము ప్రచురము చేసి అనేక మందిని మీ రాజ్యంలోనికి చేర్చాలి ప్రభు. అందుకోసం కావాలి నాకు ధనం, అందుకోసం కావాలి నాకు ఐశ్వర్యం, అందుకోసం కావాలి నాకు అభివృద్ధి. నన్ను దీవించు ప్రభు, నేను అనేక మందికి దీవెనగా ఉన్నాను. ఐ టు బి బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. హల్లెలూయ. నువ్వు అలాగ ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు అనేక దేశాలకు వెళ్తావో, పల్లెటూళ్ళకు వెళ్తావో, అనేక మంది రక్షింపబడిన తర్వాత పరలోకం పోయిన తర్వాత అక్కడ అంటా అంటారు, నిన్ను చూసి చప్పట్లు కొడతా అంటారు, ఈసారి నాకు సువార్త ప్రకటించడం వల్ల నేను రక్షణ పొందిన, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటా ఉంటారు. మెచ్చుకుంటా అంటే ఆ గ్రేట్ థింగ్ ఎలా ఉంటుంది అది ఊహించుకోలేము మనం. హల్లెలూయ. అలాగే అనేక మందిని మనము దేవుని రాజ్యంలో చేర్చాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను సెలవిస్తున్నాను. అది ఎన్నటెన్నటికి ఉంటుంది. హల్లెలూయ. ఒక్కరోజుతో పోయేది కాదు. దేవుడు మహా గొప్ప కిరీటాలను కూడా ఇవ్వబోతున్నాడు. ఒకరోజు కిరీటాలను గురించి ధ్యానించాలి. దేవుడు ఇవ్వబోయే కిరీటాలు ఉన్నాయి. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క క్షమాపణ అనేది అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం క్షమించాలి. క్షమించి మనం దేవుని యొక్క కరుణను, జాలి, దయను పొందుకొని దీవింపబడాలని. మన దీవెనకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే తొలగించాలి. అది ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక పార్ట్ కాదు. దాన్ని తొలగించి వేయాలి. తొలగించి వేస్తే దీవెనలు వస్తాయి. అట్టి దీవెన పొందుకొని మనం దేవుని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, క్షమాపణ యొక్క శక్తిని గురించి మాకు బయలుపరిచినారు. అవును తండ్రి, ఆనాడు భక్తుడైనటువంటి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, తన పాపమును, తన జనుల యొక్క పాపములను తల్లి క్షమించమని కోరుతున్నాడు. నెహెమ్యా కోరుతున్నాడు తండ్రి. అలాగే తండ్రి అనేక మంది భక్తులు, పాత నిబంధన, కృత నిబంధన భక్తులు తండ్రి నేను తండ్రి, మీరైతే తండ్రి నేను పరిశుద్ధాత్మను తన మీ శిష్యుల మీద ఊది తను మీరెవరి పాపములు క్షమించరో వారికి వారి పాపములు క్షమింపబడునని మీరు సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాడు. మాకును ఈ భూలోకములో తండ్రి నేను పాపములను క్షమించుటకు అధికారం ఇచ్చినావు తండ్రి, నీకే వందనాలు. మేము ఎవరి పాపములు క్షమిస్తామో అవి క్షమిస్తారని సెలవిచ్చిన తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. మా దీవెనలకు, ఆశీర్వాదాలకు, ఆరోగ్యమునకు, అలాగే ఆయుష్కు తండ్రి అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విధమైన అడ్డంకులను, ఆటంకాలను, అడ్డుగోడలను త్రోసివేసే తండ్రి నాయన ప్రభా, క్షమాపణ లేని తనాన్ని తండ్రి తొలగించి వేసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. ప్రతి విషయంలో మేము క్షమించే సహాయము మాకు దయచేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని తండ్రి, మీ గొప్ప దీవెనలు అడ్డుకోకుండా తండ్రి ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని క్షమించే కృపను మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా, నా పాపములను క్షమించండి. నా కుటుంబము యొక్క, నా జనులు, నా ప్రజల యొక్క, నా సంఘము యొక్క తండ్రి, హైదరాబాద్ యొక్క, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే తండ్రి నాయన ప్రభా, భారతదేశం ఇప్పుడు తండ్రి భూమి మీద ఉన్న జనులందరి పాపములను మేము ఒప్పుకుంటున్నాము తండ్రి నాయన ప్రభా. పాపాలను క్షమించండి తండ్రి. నీకే వందనాలు చెల్లించండి. మీ కృప, మీ కనికరము, మీ జాలి వారికి దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు నశించకూడదయ్యా. నీకే వందనాలు చెల్లి వారందరూ రక్షింపబడే తండ్రి నేను కృపను మాకు అనుగ్రహించండి. మీ దీవెన ఆశీర్వాదములు దయచేయండి. మా సంఘంలో నుంచి భూ దిగంతాలకు వరకు వెళ్ళి తండ్రి నేను ప్రభు సువార్తను ప్రకటించేవారుగా అనేక మందిని మీ యొక్క రాజ్యంలో చేర్చేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, ఇది మొదలుకొని తండ్రి నాయన ప్రభు మా సంఘంలో మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి మీరే మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని అన్ని విషయంలో బలపరిచి ధైర్యపరిచి మీ శక్తితో వారిని నింపుమని ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.